ఐపీఎల్ ఈరోజు జరిగే మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వేస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బ్రోబోర్న్ స్టేడియం ముంబైలో మధ్యాహ్నం 3:30 జరుగుతుంది. ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ తెలుసుకుందాం. ఇది ఎర్ర మట్టితో తయారు చేయబడింది. ఈ పిచ్ బౌన్స్లకు అనుకూలిస్తుంది, వాంకేడలోని పిచ్ కంటే స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలిస్తుంది. సో ఈ గ్రౌండ్లో కేకేఆర్ మొత్తం రెండు మ్యాచ్లు ఆడగా ఒకటి కూడా గెలవలేదు. డీసీ మొత్తం 3 ఆడగా ఒక మ్యాచ్ విన్ అయింది. ఈ గ్రౌండ్లో ఆవరేజ్ స్కోర్ 150-180 ఉంటుంది. ఈ గ్రౌండ్లో గత 4 మ్యాచ్లు కనుక చూసుకుంటే మొత్తం పేసర్లకు 32 వికెట్లు పడ్డాయి. అందులో ఫస్ట్ ఇన్నింగ్స్లో 17, సెకండ్ ఇన్నింగ్స్లో 15 వికెట్లు పడ్డాయి. స్పిన్నర్లకు మొత్తం 17 వికెట్లు పడగా అందులో ఫస్ట్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 8 వికెట్లు పడ్డాయి. టీమ్ న్యూస్ కనుక చూసుకుంటే మిచెల్ మార్స్ ఇవాళ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతాల మధ్య మొత్తం 30 మ్యాచ్లు జరగా అందులో ఢిల్లీ క్యాపిటల్స్ 13 విన్ అయింది, కోల్కతా నైట్ రైడర్స్ 16 విన్ అయింది. ఫ్రెండ్స్, ప్లేయర్ జడ్ పార్ట్ యొక్క టీం ఎవరికైనా కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఆఫ్టర్ టాస్ తర్వాత నా టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ కండి.